అందరికీ నమస్తే అండి. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని ప్రధానంగా టార్గెట్ చేసిన వైసీపీ నాయకులు ఎవరు అంటే ఆ జాబితాలో మొదట ఉన్న పేరు రెండు పేర్లు ఉంటాయి ఖచ్చితంగా. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోని వైసీపీ అధికారంలోకి రాక ముందు కూడా ఆ పార్టీ తరపున వాయిస్ స్ట్రాంగ్ గా వినిపించిన వాళ్ళు అంటే మాస్ మాస్ కి చేరువయ్యేలాగా వైసీపీ కార్యకర్తలకు చేరువయ్యేలాగా స్ట్రాంగ్ గా బేస్ గా వాయిస్ వినిపించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మీరు ఏదైనా చేసుకోండి మేము తగ్గం మా పార్టీ మెయిన్ అనుకున్న వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి శత్రువులుగా మారారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని ఖచ్చితంగా ఓడించాలి, వాళ్ళని మళ్ళీ అసెంబ్లీలో రాకుండా చేయాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి వైసీపీలో విలువ ఉందా లేదా? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మెట్టెక్కిస్తారా, మెట్టు దించుతున్నారా, వాళ్ళని అసలు పార్టీలో పట్టించుకుంటున్నారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఎంతకీ ఎవరు వాళ్ళు అంటే మొదటి పేరు కొడాలి నాని గారు, కొడాలి నాని గారు. రెండో పేరు అనిల్ కుమార్ యాదవ్ గారు. ఎందుకు వీళ్ళిద్దరికి ఎందుకు ఇలా అంటున్నామంటే కొడాలి నాని గారు మంత్రిగా ఉన్నారు మే నెల వరకు. ఆయన మంత్రి పదవి నుంచి దించేసిన తర్వాత ఆయనకు రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు ఇచ్చారు, పార్టీ పరంగా బాధ్యతలు ఇచ్చారు. సో ఆయన మంత్రి పదవి నుంచి దించేసిన తర్వాత పెద్దగా ఫీల్ అవ్వాల, పోతే పోయింది నేను మంత్రిగా లేకపోతేనే ఫ్రీగా హ్యాపీగా ఉంటాను అన్నారు, బాగానే ఉంది. కానీ పార్టీ పదవి నుంచి కూడా తప్పించారు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. సో మరి ఆయనకు ప్రభుత్వ పరంగా పదవి లేకుండా పార్టీ పరంగా పదవి లేకుండా సో ఆయన ఇంతకాలం ప్రతిపక్షాల మీద నోరేసుకొని పడిపోయి చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని, ఇంక్లూడింగ్ నారా ఫ్యామిలీ చాలామందిని, టీడీపీలో చాలామందిని నోటుకొచ్చినట్టు మాట్లాడి అంత దారుణంగా విమర్శించారు కదా, మరి ఆయనకు వైసీపీ ఇచ్చిన గుర్తింపు ఏంటి? మంత్రి పదవి తీస్తారు, పార్టీ పదవి లేదు. మరి ఇది పార్టీ క్యాడర్కు ఒక రకమైన గందరగోళ సంకేతాలు కాదా? అయ్యో పార్టీ కోసం ఎంత వాయిస్ వినిపించారు ఆయన, తన సొంత సామాజిక వర్గాన్ని లెక్క చేయలేదు, తానున్న పాత పార్టీలో శత్రువులను ఎక్కువ తయారు చేసుకున్నారు, ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు అనే బాధ ఉంటుందిగా కార్యకర్తల్లో, అది స్పష్టంగా కనిపిస్తుంది. సేమ్ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా, ఆయన కూడా మంత్రి పదవి తీసేసిన తర్వాత ఆయన చాలా సైలెంట్ అయ్యారు, చాలా అంటే చాలా సైలెంట్ అయిపోయారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన నాయకుల జాబితాలో అనిల్ కుమార్ గారు ముందు వరుసలోనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయమంటే అది చేసే టైప్ అనిల్ కుమార్ గారు. వైసీపీ అన్నా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా ఆయనకు అంత ప్రీతిపాత్రం. అటువంటిది అనిల్ కుమార్ గారిని కూడా మంత్రి పదవి నుంచి తొలగించడం, ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఆయనకి ఎటువంటి పార్టీలో కూడా పదవి లేకపోవడం, టైం చూడు. సో అది ఒక పార్టీలో, వైసీపీ పార్టీలో అదొక గందరగోళమైన పరిస్థితికి దారితీస్తుందన్నమాట. సో ఓవరాల్గా వీళ్ళిద్దరికి సంబంధించి పార్టీ అనుసరిస్తున్న విధానాలు, పార్టీలో ఆయన వాళ్ళు అంత వాయిస్ వినిపించినప్పటికీ ఇప్పుడు గుర్తింపు లేకపోవడం, కొత్తగా ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు జోగి రమేష్ గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా టీడీపీని పెద్దగా టార్గెట్ చేస్తుండటం, పవన్ కళ్యాణ్ గారికి శత్రువులు అవుతుండటం, గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే ఇంకొంతమంది మంత్రులు. సో అంటే వాడుకొని వదిలేస్తారా? వాళ్ళు ప్రతిపక్షాలకు ప్రధాన శత్రువుగా మారిన తర్వాత వాళ్ళకు పార్టీలో పదవులు ఇవ్వకపోవడం, ప్రభుత్వంలో పదవులు ఇవ్వకపోవడం, రేపు పొద్దున్న ఏమైనా తారుమారు అయితే, రేపు పొద్దున్న ప్రభుత్వం రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే భయం గొలుపుతుంది. సో ఓవరాల్గా వీళ్ళిద్దరు నాయకులు కానీ, ఓవరాల్గా కొంతమంది నాయకులు వ్యవహార శైలి రాజకీయాల్లో పాఠం నేర్చుకోవాల్సిన అవసరం. అధికారంలో ఉన్నాం కదా, పార్టీ చేతిలో ఉంది, ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటే శత్రువుల్ని ఎక్కువ తయారు చేసుకోకూడదు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా శత్రువులను ఎక్కువ తయారు చేసుకోకూడదు. ఆల్రెడీ రాజకీయాల్లో శత్రువులు ఉంటారు. ఎవరు తన మీద పోటీ చేసేవాళ్ళే తనకు శత్రువు ఎన్నికలు జరిగే వరకు. కానీ ఎదుటి పార్టీ వాళ్ళు అందరూ కూడా తమకు శత్రువులుగా ఉండకూడదు, కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి వరకు. కానీ ఆ విషయంలో కొడాలి నాని గారు ఫెయిల్ అయ్యారు, శత్రువులను ఎక్కువ చేసుకున్నారు. పోనీ పార్టీ ఆయనకు రక్షణగా ఉంటుంది అంటే రక్షణగా లేనట్టే. ఏమో మరి ఆయనకున్న ఇంటర్నల్ ఆలోచనలు ఏంటో, ఆయనకున్న పార్టీలో ప్రయారిటీ ఏంటనేది ఆ పార్టీ వాళ్ళకే తెలియాలి. ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.